మనకు కోపం వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనం ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అయినప్పుడు, ఎదుటి వాళ్ళు మనకేదో మనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదు, మనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వట్లేదు, మనకు చేయాల్సిన సహాయం చేయట్లేదు అనే ఆలోచన కలిగిన రోజు సంఘానికి సమాజానికి కుటుంబానికి బంధువులకి మిత్రులకి దూరంగా జరిగిపోతాం. ఆ మనిషితో పలకం పలకకుండా దాన్ని ఏమంటారు తెలుగులో, అలగటం అంటారు. మాత్తని డిలీట్ చేసేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా దగ్గర ఎవరు నెంబర్లు లేవక అందరి పీకి పడేశారు. పీకి పడేస్తే గబ్బిలంలాగా తయారవుతావు నువ్వు ఒంటరిగా. గబ్బిలం ఒక్కటే, రాత్రుల్లో ఒక్కటే తిరిగేది, గుడ్ల గోపు ఒక్కటే. దేవుని ప్రణాళిక అంతా నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఆత్మ కలిగించే ఐక్యతతోనే అది ప్రారంభమవుతుంది. ఆ ఐక్యతని ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటా ఉండాలి.